నవ్యాంధ్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏపీ నూతన అసెంబ్లీలో తొలి బడ్జెట్ను రేపు ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ఏపీ సర్కార్ తన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. హామీలను నెరవేర్చే దిశగా పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పనతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ రూపకల్పన జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ వార్షిక బడ్జెట్ సిద్ధమైంది. ఎన్నో అంచనాల మధ్య సోమవారం నవ్యాంధ్రలోని నూతన అసెంబ్లీలో మంత్రి యనమల ఉదయం 11:30 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 4వసారి ఆర్థిక మంత్రిగా 9వసారి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు యనమల. గతేడాది 135,000 కోట్లతో బడ్జెట్ రూపొందించగా ఈ ఏడు మరిన్ని అంచనాలతో ప్రణాళికేతర కేటాయింపులు ప్రత్యేకంగా లేని బడ్జెట్ ను తీసుకురానుంది. రాజధానికి అన్ని ప్రాంతాలతో అనుసంధానం ఉండేలా రోడ్ కనెక్టివిటీ నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించింది. స్మార్ట్ గ్రామాలు, స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. పేదరిక నిర్మూలనతో పాటుగా యువతకు ఉపాధి కలిగించే కార్యక్రమాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు గాను పారిశ్రామిక వృద్ధికి పట్టం కట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలతో పాటు అథారిటీని ఏర్పాటు చేయనుంది. సంక్షేమమే ప్రధాన అంశంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు మంత్రి యనమల తెలిపారు. ప్రజా సమస్యలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు చెప్పిన ఆయన, 2018 కల్లా సాధించాల్సిన నిర్దిష్ట లక్ష్యాల ఆధారంగా కేటాయింపులు చేసినట్లు తెలిపారు. కరువు నిర్మూలనలో భాగంగా సాగునీటి రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. పెన్న, గోదావరి నదుల అనుసంధానానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు యనమల చెప్పారు. మొత్తానికి అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చేలా బడ్జెట్ ఉంటుందని ఏపీ సర్కార్ చెబుతోంది. సాధారణ బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి పుల్లారావు ప్రవేశపెట్టనున్నారు. ఇక శాసనమండలిలో సాధారణ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.